हाय फ्रेंड्स, वेलकम टू अनदर एपिसोड ऑफ चलो दुलपेट। थैंक यू सो मच फॉर सपोर्टिंग मी इन दिस चलो दुलपेट सीरीज। मेरे इतना सपोर्ट చేస్తూ ఉండాలి। ఈ రోజు మనం వచ్చేసాం మన గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్కి। వీళ్ళ విగ్రహాలు, వీళ్ళ మోడల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము। మనం లాస్ట్ టైం వచ్చి కలరింగ్ అనేది ఇంకా పెండింగ్ ఉండే, చూడొచ్చు। ఈరోజు వీకెండ్, సో చాలా మంది వచ్చారు ఇక్కడ బుకింగ్ చేసుకోవడానికి। మన ఎవరైతే ఇక్కడ ఓనర్ ఉన్నారో వాళ్ళు చాలా బిజీ, సో మనం ఇక్కడ విగ్రహాలు కలరింగ్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా ఉంది, మాక్సిమం ట్రై చేద్దాం కవర్ చేయడానికి। సో మీరు లాస్ట్ ఎపిసోడ్ చూసినట్టయితే మనం గణేష్ సింగ్ కళాకారిది, దాంట్లో చాలా మటుకు విగ్రహాలు ఓన్లీ వైట్లో ఉన్నాయి। అది చాలా రోజులు బ్యాక్ కాబట్టి మనకి ఇంకా వర్క్ పెండింగ్ ఉండే, సో ఇక్కడ చూడొచ్చు। సో ఈరోజు చాలా మంది ఉన్నారు ఇక్కడ, మనకి బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, బట్ ఈ విగ్రహం వచ్చేసి వీళ్ళది సిగ్నేచర్ చెప్పొచ్చు మనము। వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్, వెరీ బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ విగ్రహం ఇది। సో మనం చూడొచ్చు ఎంత ఫేస్లో అట్రాక్షన్ కానీ విగ్రహం కలరింగ్ అని। చాలా భారీ విగ్రహం ఇది, అలాగే వీళ్ళు ముంబై స్టైల్లో కూడా వీళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి చేయడం స్టార్ట్ చేశారు। వీళ్ళు ట్రై మనం చూద్దాం, లాస్ట్ ఇయర్ నుంచి వీళ్ళు చేసిన డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర, కానీ ఈసారి చాలా యూనిక్గా ట్రై చేస్తున్నారు। ఇంకా లాస్ట్ ఇయర్ కంటే కూడా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు। సో ఆల్మోస్ట్ కలరింగ్ పార్ట్ అయితే వీళ్ళు కంప్లీట్ చేస్తున్నారు చాలా తొందరగా। మనం లాస్ట్ టైం వీళ్ళతో మాట్లాడితే అదే చెప్పారు, కలరింగ్ అనేది ఆగస్టులో అయిపోతుందని। ఈ విగ్రహం చూడొచ్చు మనము, విత్ కలరింగ్, విత్ బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్, ఐస్ పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది। సో ఓన్లీ ధోతి వర్క్ రిమైనింగ్ ఉంది। ఇదొక మోడల్ ఉంది వీళ్ళ దగ్గర, చాలా పెద్దది దీని బ్యాక్గ్రౌండ్। అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ మోడల్ ఇది, మనం చూడొచ్చు। మీకు యాక్చువల్లీ ఈ విగ్రహం వైడ్ యాంగిల్లో చూపిస్తున్నా నేను, బట్ విత్ బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 25 feet వరకు ఉంటుంది। మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో మనకి శివుడు, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మన విష్ణుమూర్తి। సో చూడొచ్చు ఇది ఎంత క్లియర్గా ఉందో వీడియోస్, వీళ్ళ కలరింగ్ అండ్ ఆల్। ఇది ఇంకొకటి మన మహారాజా స్టైల్ విగ్రహం ఇది, ఇది వచ్చేసి మనం రథం స్టైల్లో ఉంది, అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సూర్యభగవాన్ లాగా ఉంది। చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ అన్ని విగ్రహాలకు కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ, అండ్ ఐస్ పెయింటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది। ఇక్కడ ఒక విగ్రహంకి వీళ్ళు ఇప్పుడు కలరింగ్ చేస్తున్నారు, సో ఒకసారి ఆ వర్క్ ఏంటి చూద్దాం మనము। ఇది చూడొచ్చు కలర్ చాలా యూనిక్ కలర్ ఇది, అన్ని మోడల్స్ వీళ్ళ దగ్గర ఉన్న దానికంటే కూడా డిఫరెంట్ కలరింగ్ ఉంది। మనకు పైన వీళ్ళు స్నేక్స్కి కలర్ వేస్తున్నారు ఇప్పుడు, వైట్ పెయింటింగ్ హైలైట్స్ అనుకోవచ్చు అది। ఈ విగ్రహం మనం వైడ్ యాంగిల్లో చూద్దాం కంప్లీట్ ఎలా ఉందనేది। యాక్చువల్లీ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ సిట్టింగ్ పొజిషన్ విత్ బ్యాక్గ్రౌండ్। ఇది ఇంకొక మోడల్, దీని బ్యాక్గ్రౌండ్ చాలా డిఫరెంట్ ఉంది, మనం చూడొచ్చు ఇక్కడ ఇద్దరు సైనికులు రెండు సైడ్స్ నుంచి, అండ్ గణేశుడు వచ్చేసి వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ పొజిషన్ ఆఫ్ సిట్టింగ్ మహారాజా స్టైల్। ఇది ఇంకొక మోడల్ అండి, ఇది డిఫరెంట్ మోడల్, అండ్ గణేశుడు మనం చూసుకున్నట్టయితే హ్యాండ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది దీంట్లో కంప్లీట్। దిస్ ఈజ్ మిక్స్ ఆఫ్ ముంబై స్టైల్ అండ్ హైదరాబాద్ స్టైల్ అనుకోవచ్చు। గణేష్ సింగ్ కళాకార్ ఫేమస్ అండ్ స్పెషలిస్ట్ దాంట్లోనే, వీళ్ళు ఏది చేసినా కూడా దాంట్లో మన హైదరాబాద్ ఫ్లేవర్ అనేది అయితే కంపల్సరీగా అనిపిస్తుంది। అండ్ ముంబై స్టైల్స్తో పాటు వీళ్ళ మోడల్స్ని మాత్రం ఎక్కడ తక్కువ చేయలేదు, మన ఫేమస్ హైదరాబాద్ స్టైల్ అయితే మాత్రం వీళ్ళు కంప్లీట్గా పెట్టారు। సో ఇది వచ్చేసి గణేష్ సింగ్ కళాకార్ సిగ్నేచర్ మోడల్ ఇంకొకటి, లాస్ట్ 3-4 years నుంచి ఈ మోడల్ చాలా అంటే చాలా చూడొచ్చు మనం మార్కెట్లో, అండ్ ఇది చాలా భారీ విగ్రహం కూడా మనం చూసినట్టయితే।